దేవదాస్ హనుమంతరావు. అంతే సార్, మీరు ఎక్కడ పుట్టినారు, మీ బాల్యం ఎక్కడ గడిచింది? నేను పుట్టింది రెజిమెంటల్ బజార్. అంటే రెజిమెంటల్ బజార్ అంటే సికింద్రాబాద్. ఎట్లా మీ బాల్యం ఎట్లా గడిచింది, అంటే ఎక్కడ మీ చదువుకుంది? ఎక్కడ చదువుకున్నది? మహబూబ్ కాలేజ్. మహబూబ్ కాలేజ్ చదువుకున్నా. అంటే ప్రైమరీ స్కూల్? మరి హై స్కూల్? ప్రైమరీ స్కూల్ ఎస్పీజీ స్కూల్. ఎస్పీజీ స్కూల్, ఓకే. సికింద్రాబాద్. సికింద్రాబాద్ చదువుకున్నాం. తర్వాత? తర్వాత మా ఇంటి దగ్గరనే, ఇంటి దగ్గరనే థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్ చదువుకున్నాం అక్కడ. ఇక ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ వరకు ఇక్కడ మహబూబ్ కాలేజ్. దాంట్లో కాలేజ్ ఏమో నైట్ కాలేజ్ చేసిన, నానక్రామ్ భగవంత సైన్స్ కాలేజ్ అని. ఓకే, అది. తర్వాత? అంతే, ఐటీఐ చేసిన. ఐటీఐలో ఏం తీసుకున్నారు? ఏంటి? ఐటీఐ ఎలక్ట్రీషియన్. అంటే ఎక్కడ కాలేజ్ అయింది? ఐటీఐ ఎక్కడ? మల్లేపల్లి. మల్లేపల్లి ఐటీఐ. ఏ ఇయర్లో చేశారు మీరు? ఏ సంవత్సరం అది? 1966 అది. 1966. తర్వాత మీరు ఐటీఐ తర్వాత ఏం చేశారు? ఐటీఐ తర్వాత ఇక జాబ్ చేసిన. జాబ్ దేంట్లో? ఆవిరి కంపెనీలో. అది బ్రిటిష్ కంపెనీలో, 400 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది. త్రూఅవుట్ వరల్డ్ నడిచింది. దాంట్లో మీరు చేసిన మొట్టమొదటి జాబ్ ఏంటి? జాబ్ అంటే అప్రెంటిస్గా జాయిన్ అయినా. జాయిన్ అయ్యి సర్వీస్ ఇంజనీర్గా రిటైర్ అయినా. అంటే మీకు ఐటీఐ బేస్ మీదనే వచ్చిందా? ఐటీఐ బేస్ మీద వచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్. ఐటీఐ ఎలక్ట్రికల్ మీద దాంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది. ఇక అక్కడ పోయిన తర్వాత మెకానికల్ అయిపోయినాం. ఓకే, మెకానికల్ సైడ్ వెళ్ళిపోయారు. మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశారు దాంట్లో? హైవేరీ కంపెనీ 28 ఇయర్స్. 28 ఇయర్స్ మీరు కంప్లీట్ చేసేసారు. అంటే మీరు లాస్ట్ చేసిన పొజిషన్ ఏ పొజిషన్లో రిటైర్మెంట్ అయ్యారు మీరు? 2007 అనుకుంటా. 2007 అంటే ఏ పొజిషన్? అంటే ఏ డిజిగ్నేషన్లో? సర్వీస్ ఇంజనీర్గా. అంటే ఇప్పుడు దాంట్లో సర్వీస్ ఇంజనీర్ అంటే అది అంటే హై క్వాలిఫైడ్ జాబ్ అనేది, మరి అంటే ఒక గెస్టెడ్ హోదా ఉంటుందా? అంటే అర్థం కాలేదు. అంటే అది ఎంత, అది ఏ హోదా ఉంటుంది అంటుంది దాంట్లో? అంటే సూపర్వైజర్గా ఉంటుందా? సూపరింటెండెంట్ లెవెల్ ఉంటుంది, సూపర్వైజర్గా ఉంటుందా? 7 డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జ్ ఉంటుంది. ఓకే, సరే. ఒక విషయం అనంతరావు గారు, మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే, అంటే మీ భార్య పేరేంటి, మీ అత్తగారేంటి, ఎక్కడి నుంచి, దాని విషయం చెప్పండి. మా మేనమామ బిడ్డ. ఏం పేరు? హేమలత. హేమలత గారు, ఓకే. వారు ఎంత చదువుకున్నారు? వాళ్ళు స్కూల్కి వెళ్ళారా? టెన్త్ వరకు. ఎక్కడ? పాలంచ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. కొత్త ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం. పాల్వంచ. ఓకే. అంటే వాళ్ళు మేనమామ అంటే మేనమామ కూతురా? అంటే మేనమామ కూతురా? మా అమ్మ వాళ్ళ అన్న కూతురు. ఓకే, మేనమామ కూతురు. అయితే ఎట్లా, అంటే ఏ విధంగా జరిగింది ఆ వివాహ? మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారంట ఏ విధంగా చేయాలని. ఆ చిన్నప్పటి నుంచే పేరు పెట్టేసిండ్రు. స్టాంప్ వేసారు హనుమంతరావు అని? స్టాంప్ వేసిరా? అంటే మేనమర్దలు. మేనమర్దలు. మరి మీరు మీ మామూలు ఇంటికి పోయినప్పుడు మేనమర్దలను చూసినప్పుడు ఎట్లా ఉండేది మీ ఫీలింగ్స్? మామూలుగా ఉండే. ఏం అంటే ఇప్పుడు మేనమ పెద్దలు చేసిన సంబంధం సరే అని ఆ విధంగా నడిపి చేసినాం. ఎంతున్నాయి మా మేనమర్దలు అంటే కొంచెం వేరే ఉంటుంది కదా. మరి మర్దలు అంటే ఆ ప్రేమ వేరే ఉంటుంది కదా అంటున్నా. అట్లా ఉందా లేదా మరి? ఏం ప్రేమ? అప్పుడు పెళ్ళి కాకముందు మేనమామ కూతురు అంటే
వేరే ఆ అభిమానము ఆ ప్రేమ అవన్నీ వేరే ఉంటుంది కదా. అట్లా మరి అటువంటి రోజులు గడిపిరా లేదా అని అడుగుతున్నాను. గడిపిరా మీరు పెళ్లికి ముందు ఏమైనా సినిమాలు షికారులు? లేదు అవన్నీ ఏం లేదు. అంటే ఏ వయసులో అయింది పెళ్ళి? మీకే వయసు ఉంది, మీ భార్యకి ఏ వయసు ఉంది? 25 ఇయర్స్ నాది, అది ఒక 8 ఇయర్స్ తక్కువ. 8 ఇయర్స్ తక్కువ మీకంటే అంటే 17 17 అట్లుంటుంది. 17. ఓకే, అంటే వాళ్ళ కుటుంబ సభ్యు అంటే కుటుంబ సభ్యుల గురించి చెప్పండి. మీ అత్తగారు, అత్త వాళ్ళ పేర్లు చెప్పండి. మా మామ పేరు హనుమంతరావు, మా అత్త పేరు లీలావతి. అంటే మేనమా పేరు పెట్టుకురా మీరు, అంతేనా? లే, మా నాయన హనుమంతుని భక్తుడు, సరే నాకు కూడా హనుమంతరావు అని పేరు చేశాను. ఓకే, మీ మామగారు ఏం చేసేవారు, ఉద్యోగమా లేదా? సెక్షన్ ఆఫీసర్ ఉండే. దేంట్లో? ఏపీఎస్బి. ఏపీఎస్బి ఏపీఎస్సీబి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మీ అత్తమ్మ ఏమైనా చేసేది? ఇంటి హౌస్ వైఫ్. మీ అత్తమ్మ హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. ఓకే, సరే అసలు విషయానికి వద్దాం ఇప్పుడు. అసలు విషయానికి వద్దాం. మీ మీ నాన్న, మీ నాన్న పేరు ఏంటి? భగవన్ దాస్. మీ అమ్మ? శరదబాయ్. మీ కుటుంబం ఎంతమంది? మీకు అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు నేను ఒక్కడిని, నేను మా చెల్లె ఇద్దరే. అంటే వాళ్ళు అంటే మీ మీకు ఒక చెల్లె ఒకతే ఉంది? చెల్లె ఒకతే. వాళ్ళ కుటుంబం గురించి అంటే మీ బావగారు ఏం చేసేవారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? బావ కూడా ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే పనిచేసింది. మా చెల్లె హౌస్ వైఫ్. వాళ్ళ పిల్లలు? వాళ్ళకు ఇద్దరే పిల్లలు. వాళ్ళు మీ చెల్లె పేరు ఏంటి? మా చెల్లె పేరు అశోక్ కుమార్. బావ? సురేందర్. సురేందర్ అంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు? వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు? పెద్దవాళ్ళు అయిపోయాను. అలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సరే ఒక విషయం అడుగుతా, మీ మీ నాన్న మీ నాన్న అమ్మ అంటే వాళ్ళంటే భయపడిన రోజులు ఉన్నాయా మీకు ఎప్పుడన్నా? మీ నాన్న అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న లేకుంటే అమ్మ అంటే భయం అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒకరు ఉంటుంది. అంటే మీకు మా అమ్మ అంటే భయమా, నాన్న అంటే భయం? నాన్న అంటేనే భయం. అంటే ఎందుకు అంటే నాన్న అంటే ఎందుకు భయపడేవాళ్ళు? అంటే ఏదైనా సంఘటన ఉంటుంది కదా. నాన్నకు భయం అంటే కొడతాడు అనేసే భయం. డిసిప్లిన్గా పెరిగినాం. ఓకే, డిసిప్లిన్గా పెరిగినాం. మీ నాన్నలో నచ్చిన మంచి పాయింట్ ఏంటి చెప్పండి మీరు. మంచి పాయింట్ అంటే మంచి పాయింట్ ఏంటి అంటే మంచి అలవాట్లు కానీ ఏది ఏది మంచితనంగా ఉండేది మీ నాన్నలో? అట్లేం స్పెషల్ గేమ్ లేదు. మీ అమ్మలో? అమ్మలో నా మీద ప్రేమ, మా నాయనకు మా చెల్లె మీద ప్రేమ. అంటే ఎప్పుడైనా అమ్మకు చిన్నవాళ్ళకు చిన్నవాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, నాన్నకు పెద్దవాళ్ళ మీద ప్రేమ ఉంటుంది అంటుంటారు కదా. మరి ఇక్కడ ఉంటా ఇక్కడికి రివర్స్ వచ్చింది. సరే ఇంకొక విషయం, మీ నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు, మీకు ఐడియా ఉందా? వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మొత్తం 3 మా నాన్నతో కలిపి. మా పెదనాయన పేరు నాగరత్నం, ఇంకొక అతను ఆయన రామాంజులు, మా నాయన భగవాన్ దాస్. ఇప్పుడు మీ పెదనాన్న అంటే మీ నాన్న లాస్టా? మా నాన్న లాస్ట్. అంటే ఇంకిద్దరు పెదనాన్నలే? ఇద్దరు పెదనాన్నలు. మొత్తం 3? మొత్తం 3. ఆ ఇద్దరు పెదనాన్నలు మీ పెద్ద లక్ష్మి అనేస్తే ఒక అత్తమ్మ ఉండే మాకు, మా నాన్న వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ అక్క. వాళ్ళు ఆ జమాన్లో ఫేమస్ రొట్టెలీరా నానేసి అని ఒక వాళ్ళకు ఒక బేకరీ షాప్ ఉండే, వాళ్ళు దాంట్లో ఫేమస్. ఓకే, ఇప్పుడు మీ పెదనాన్న అన్నారు కదా, మీ పెద్దమ్మ ఇద్దరు పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ పేరేంది? యశోదమ్మ. యశోదమ్మ. పెదనాన్న పేరు? రామాంజులు. రామాంజులు, యశోదమ్మ. వాళ్ళ పిల్లలు?
రామాంజలు విశాలక్ష్మి విశాలక్ష్మి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్గా సెకండ్ వాళ్ళు మరి ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళు ఎవరు నాగరత్నం నాగరత్నం వాళ్ళ భార్య పేరు యశోద యశోద వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి 10 మంది పిల్లలు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు అంటే మీకు వాళ్ళ పేర్లు ఏమన్నా గుర్తున్నాయా చెప్పండి బాబురావు పెద్ద పెద్దన్న తర్వాత ప్రమీల అనసని మా అక్కయ్య తర్వాత పద్మారావు విశ్వనాథ్ వెంకటేష్ కుచేల్ ఆడపిల్లలు లేరా వాళ్ళకున్నారు పిల్లలు మరి రెండవ పెదనాన్న పేరు రామాంజులు వాళ్ళ భార్య పేరు విశాలక్ష్మి వాళ్ళ పిల్లలు అంజన్ కుమార్ అంజన్ కుమార్ విష్ణు త్రిభువన్ అంజన్ కుమార్ అంటే మన అంజన్ కుమార్ అయితే కాదుగా అదే శంకర దీక్షన్ భక్తులు ఆయనేనా ఆయనే నేను అదే అంటున్నా అంజన్ కుమార్ అంటే శంకర్కి జయకిషన్ మనం సన్మానం చేసినాం ఆయనే కదా ఆయనే నీకు అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా అన్నయ్యతాడు పెద్దోడు నాకన్నా ఓకే అయితే ఇద్దరు అన్నదమ్ములు అయిపోయారు ఇద్దరు పెదనాన్నలు తర్వాత మీ నాన్న మీ నాన్నకు మీరు ఇద్దరే ఇద్దరే మీరు వల్ల మీ చెల్లె అంతే కదా అంతే తర్వాత ఇప్పుడు మీ నాన్న వల్ల మీ తాత పేరు ఐడియా ఉందా తాత పేరు ఆంజనేయులు మీ నాన్నమ్మ నాన్నమ్మ ఐతిరాజమ్మ వాళ్ళ నాన్న పేరు ఏమైనా ఐడియా ఉందా మీ తాత వాళ్ళ నాన్న పేరు ఐడియా లేదు అంటే మీ తాత నుంచి తాతనే మేము చూడలేదు అదే సరే ఇప్పుడు అసలు మీ కుటుంబం గురించి చెప్పుకుందాం ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు మాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు వాళ్ళ గురించి చెప్పండి ఇప్పుడు మీ పెద్ద కూతురు మీ అల్లుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ విషయాలన్నీ చెప్పండి మా పెద్ద బిడ్డ చనిపోయింది ఆ పేరు చెప్పండి పేరు స్వప్న స్వప్న అదే అప్పుడు కుల్మినాల్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటనే కదా మీ పెద్ద పాపది సంఘటన అక్కడే చనిపోయారు కదా కుల్మినాలే అక్కడ పోయేది కదా అప్పుడు ఆమె హిమాచల్ ప్రదేశ్ అదే అదే అక్కడే కదా అదే మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు అల్లుడు గారు సివిల్ ఇంజనీర్ పేరేం పేరు ఇప్పుడు ప్రస్తుతం ఆయన పేరు శ్రీహరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు వాళ్ళకి పిల్లలు ఇద్దరే హర్షిత చార్వి దాంట్లో ఏం చేస్తున్నారు ఇద్దరు చార్వి చదువుకుంటుంది హర్షిత కూడా చదువుకుంటుంది ఇద్దరు స్టూడెంట్లే ఎవరు సివిల్ ఉండాలి కదా దానిలో మీ మనవరాలలో ఒక సివిల్ ఇంజనీర్గా ఉన్నారు ఎవరైనా అంటే మనవరాలు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ ఇప్పుడు మీ మనవరాలు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకా అంటే చదువు అంటే ఏం చేస్తున్నారు అని ఏం చదువుకుంటున్నారు ఆమె సివిల్ ఇంజనీర్ చదువుకుంటున్నా ఆమె కూడా ఆర్కిటెక్ట్ అదే నేను అడిగింది అదే కదా మరి నేను అడిగింది అదే ఆర్కిటెక్ట్ ఓకే తర్వాత ఇంకొక పాప రెండో పాప గురు రెండో పాప పేరు చార్వి చార్వి వాళ్ళ హస్బెండ్ అట్లా వాళ్ళ భర్త పేరు పెళ్ళి కాలే వాళ్ళకు ఇప్పుడు మీ పెద్ద పాప వల్ల పిల్లల పేర్లు చార్వి అంటారు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు అయిపోయింది కదా వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా చదువుకుంటారు విద్యార్థులే మీ రెండవ కూతురు ఆమె నీలిమ ఆమె బీఎస్సీ చేసింది వాళ్ళ హస్బెండ్ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు వాళ్ళ పేరేంటి ఆయన పేరు ఆనందరాజ్ ఓకే ఏం చేస్తారు ఆనందరాజ్ ఆయన జాబ్ చేస్తుండు మినిస్ట్రీలో చేస్తున్నాడు జాబ్ అంటే ఇద్దరు అక్కడే ఢిల్లీలో ఉంటారు ఢిల్లీలో ఉంటారు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఒక్కతే కూతురు మానస అనే ఒక్కతే కూతురు ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటుంది చిన్న పాప ఆమె చదువుకుంటుంది
ఇంకా వాళ్ళు అక్కడే స్థిరపడిపోయినట్టే ఢిల్లీలో. ఢిల్లీలో వస్తుంటారా మరి అప్పుడప్పుడు ఇక్కడికి? వస్తారు, హైదరాబాద్కి వచ్చిపోతుంటారు. తర్వాత మీ మూడో పాప? తర్వాత ఆమె శీతల్, ఆమె హెచ్ఎస్బిసిలో పని జాబ్ చేస్తుంది. మీ అల్లుడు గారు? అల్లుడు గారు ఆయన ఏసీ ఇంజనీర్, ఆయన ఎయిర్ కండిషన్ ఇంజనీర్ ఆయన. ఓకే. వాళ్ళ పిల్లలు? ఒక్కడే కొడుకు. అతను ఏం చేస్తా? వన్ పేరు దర్శిష్, వాడు చదువుకుంటున్నాడు. ఓకే. తర్వాత మీకు ఏకైక ఒక సంతానం, ఏకైక కుమారుడు. ముగ్గురు తర్వాత కుమారుడా? ముగ్గురు తర్వాత కుమారుడు. అతను ఏంటి, వాళ్ళ భార్య పేరు ఏంటి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆయన పేరు, మా కొడుకు పేరా? కొడుకు పేరు విక్రమ్, ఆయన భార్య పేరు సుమతి. పిల్లలు? పిల్లలు ఒక ఆయన హర్షవర్ధన్, ఒక ఆయన సాయి హర్షవర్ధన్ చిన్నోడు, పెద్దోడు పెద్దోడు తేజేష్. తేజేష్ ఒక్క పెద్దోడు తేజేష్, చిన్నోడు సాయి హర్షవర్ధన్. అంతే. హనుమంతరావు గారు, ఇప్పుడు మీరు హైవరీ దాంట్లో చేశారు, మీరు 28 సంవత్సరాలు పూర్తి చేశారు. మరి ఈ 28 సంవత్సరాలు మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే మీ పైన ఉన్న ఆఫీసర్లతో ఎట్లా, అంటే మీరు చేసిన పనిని వాళ్ళకు చూపించి ఎట్లా మెప్పు పొందారు, అంటే అప్రిషియేట్ ఎట్లా చేశారు వాళ్ళు, ఎటువంటి పనుల మీద మీకు అప్రిషియేట్ చేస్తుండే? ఒకప్పుడైతే ఒక కస్టమర్, ఎల్ఎవినార్స్టీల్ అనే ఒక కస్టమర్ ఉండే, దాని లోపల చాలామంది సీనియర్ మెకానిక్లు పోయి కూడా చేసిండ్రు. వాళ్ళు ఫాల్ట్ పట్టలేకపోయిండ్రు. నేను పోయి ఒక రెండు మూడు నిమిషాల్లో ఫాల్ట్ పట్టి అది రెక్టిఫై చేసినా. అంటే అది మిషనరీయా ఏంటి, ఆ ఫాల్ట్ ఏం పట్టారు? ఫాల్ట్ ఒక మిషన్లో, ఒకటి చిన్న వాషర్ ఇచ్చేది ఉండే, ఆ వాషర్ ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసిన ఒక 5 నిమిషాలలో చేసేసిన దాన్ని. అప్పుడు మీ ఆఫీసర్లు ఏమన్నారు? చాలా తారీఫ్ చేసిండ్రు. బిహెచ్ఏలో ఒక పెద్ద వెయిబ్రిడ్జ్, అది 150,000 కేజీ కెపాసిటీ, అది ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్, అది నేనే ఎరెక్షన్ చేసిన. అంటే ఇప్పుడు హెవరి దాంట్లో అసలు ఏంటి నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, అసలు ఏం ప్రోడక్ట్ తయారైతుంది ఆ కంపెనీలో? అక్కడ వెయింగ్ మిషన్ తయారు, తూకం చేసే మిషన్లు. అంటే లారీ తూకమా లేదు అంటే? లారీ బంగారం తూకం చేసే దగ్గర నుంచి ఏరోప్లేన్ తూకం చేసేంత వరకు. ఓకే. మిషన్స్ ఉండే, డిఫరెంట్ టైప్స్ మిషన్స్. అంటే ఈ మీ కంపెనీ నుంచి మీరు అంటే ఇతర ప్రాంతాలకు అంటే వెళ్ళడమే జరుగుతుంది కదా, అంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు? వైజాగ్ ఒకటే 3 రోజులు పోయిన వైజాగ్. అక్కడ ఒక 3 రోజులే ఉండి పని చేసి వచ్చిన. తర్వాత ఇంకెక్కడ? ఇంకెక్కడ లేదు. నేను ట్రాన్స్ఫర్ మీద పోనని చెప్పిన, ట్రాన్స్ఫర్ చేస్తే రిజైన్ చేసేస్తా అన్న, ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారి ఉద్యోగ విషయంలో ఒక మనస్తృప్తి అనిపించేటువంటి కొన్ని జాబ్స్ చేస్తారు, మీకు ఏ జాబ్ చేసినప్పుడు మీకు తృప్తి అనిపించింది? నేను అదే ఒకటే కంపెనీలో నేను జాయిన్ చేసిన, అదే లాస్ట్ జాబ్. అంటే మీరు చేసినటువంటి వర్క్, ఏ వర్క్ చేసినప్పుడు మీకు తృప్తి అనిపించింది? వాల్ట్ బట్టి రెక్టిఫై చేసినప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే. ఓకే. మరి మీ జాబ్ మీరు చేసే దగ్గర మరి అందరు అప్రిషియేషన్ పొందిరు కదా, అంటే దానికి అవార్డు రూపక అవార్డ్స్, రివార్డ్స్, డబ్బులు అనే ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చిరా మరి? అప్పుడు టైటానిక్ ఇది అది
వాచ్ ఇచ్చిండ్రు అప్పుడు లాంగ్ సర్వీస్ అవార్డ్ అని. లాంగ్ సర్వీస్ అవార్డ్ అంటే అది చాలా తక్కువ మందికి వస్తుంది అది, అంటే ఇయర్లీ ఇయర్లీ ఇస్తారా? లే ఇయర్లీ 25 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. ఆ 25 ఇయర్స్కి ఒకసారి ఇచ్చే అవార్డు నీకు ఇచ్చారు. హనుమంతరావు గారు, ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం మనం తెలుసుకున్నాము, అట్లాగే మీరు ఎక్కడ జాబ్ చేశారు, అవార్డులు పొందినారు, రివార్డులు పొందినారు, అక్కడ మీ ఆఫీసర్లతో కూడా మంచి మెప్పు పొందారు, అవంతా జరిగింది వృత్తిపరంగా. అది అదంతా వృత్తిపరంగా జరిగింది. మరి ప్రవృత్తి పరంగా మీకు ఏదంటే ఇష్టం? కొందరికి సంగీతం ఉంటుంది, కొందరికి నాట్యం ఉంటుంది, కొన్ని స్పోర్ట్స్ ఉంటుంది. మీకు స్పోర్ట్స్లో ఇష్టమా, లేదంటే సంగీతం పైన ఇష్టమా, సింగింగ్ అంటే ఇష్టమే? సంగీతం అంటే ఇష్టమా? అంటే ఎట్లా, అంటే ఎప్పటి నుంచి మీకు అభిరుచి కలిగింది? ఓ, నేను 5th క్లాస్ నుంచి, నాకు నేను 5వ తరగతి చదివేటప్పటి నుంచి నాకు వేమారెడ్డి సార్ అని ఉండే ఆయన ఈ విధంగా పాడాలనేసి అని చెప్పి చూపించింది ఆయన. ఏ స్కూల్ అది, ఎప్పుడు? 5వ క్లాస్ అన్నప్పుడు 5th క్లాస్? 5th క్లాస్లో ఏ స్కూల్లో చదువుతారు అప్పుడు? మహబూబ్ కాలేజ్. 5th క్లాసా? అప్పుడు స్కూల్ ఉందా దాంట్లో? మహబూబ్ కాలేజీలో స్కూల్ కూడా ఉందా? స్కూల్ కూడా ఉంది. 5th క్లాస్ స్టార్ట్ అవుతుండే, 5th నుంచి 12th వరకు. ఓకే, అప్పుడు మీరు పాట పాడిరా? మరి వేమారెడ్డి ఎవరు ఆయన? ఆయన మా మాస్టర్ ఉండే తెలుగు. అంటే ఏ పాట పాడారు అప్పుడు? గుర్తులేదు. హిందీ పాటనా, తెలుగు పాటనా, జానపదమా? తెలుగు పాటనే. ఇప్పుడు ఆ వేమారెడ్డి ఉన్నాడా? నేనే 72 ఇయర్స్, ఆయన చనిపోయి ఉంటాడు పెద్దోడు. మరి ఇంకా మీకు ఈ సంగీతం పట్ల ఆసక్తి అంటే, ఇప్పుడు ప్రతి వారికి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటేనే సంగీతం కానీ స్పోర్ట్స్ కానీ అవన్నీ వస్తాయి అంటారు. అంటే మీకు మరి సంగీతం వచ్చిందంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? మా నాన్న పాడుతుండే. అంటే సినిమా పాటలా? లేలే, కీర్తనలా? కీర్తన. అప్పుడు అన్నీ ఏంది, భజన్స్ పాడేటోళ్ళేమో, తత్వాలు పాడేటోళ్ళేమో. అప్పుడు మీకు వచ్చా తత్వాలు ఏదైనా? లేదు, ఏం రావు. బ్రహ్మంగారి ఉంటే కదా కాలజ్ఞాన తత్వాలు, అవన్నీ ఏం రావా? రావు. అవి నేర్చుకోలేదా? నేర్చుకోలేదు. మరి మీరు నేర్చుకునే ఓన్లీ సినిమా పాటలే? సినిమా పాటలే. అవును, మేము విన్నాం. మరి ఇప్పుడు మీకు, మీరు హేమంతరావు, హనుమంతరావు కాదు, మీ హేమంత్ కుమార్ అంటారు, అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది మీకు? ఒకతను సుశీరాసాబు అని ఆయన చెప్పిండు హేమంత్ కుమార్ పాటలు పాడమని. ఎప్పటి నుంచి హేమంత్ కుమార్ పాటలు పాడుతుంటే, అంటే ఎవరో చెప్పారు నాకు, అంటే మీ గురించి, అంటే హేమంత్ కుమార్ వాయిస్ లాగానే ఉంటుంది అని. అదే. మరి అదెవరు గుర్తించారు మీకు, అంటే మీ వాయిస్ హేమంత్ కుమార్ లాగా ఉంటుందని ఎవరు గుర్తించి చెప్తే మీరు అదే పాటలు పాడారు? అదే సుశీరాసాబు. రైల్వేస్లో చేస్తారు అతను? రైల్వేలో చేస్తాం. అతను గుర్తుపట్టండి మీ వాయిస్ హేమంత్ కుమార్ లాగా ఉండి. హనుమంతరావుకి, హేమంత్ కుమార్కి గానే పక్కడో సాబు అన్నాను. అంటే మీకు మొత్తం హేమంత్ కుమార్ సాంగ్స్ అన్ని పాడతారా? అన్నీలే కొన్ని. మరి ఇప్పుడు మీరు అంత ఇష్టపడతారు కదా సింగర్ని, ఆయన గురించి మీకేమి తెలుసా? ఆయన గురించి ఏం తెలియదు, కానీ ఆయన పాటలు తెలుసు అంతే. అంతే. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు హేమంత్ కుమార్ పాట ఒక మీకు నచ్చిన పాట కూడా పాడండి. అప్నా దిల్ తో ఆవారా, నా జానే కిస్ పే ఆయేగా. అప్నా దిల్ తో ఆవారా, నా జానే కిస్ పే ఆయేగా. జమానా దేఖా సారా వో సబ్ దిల్ హీ హమారా, వో నా కిసీ కా సఫర్ మే హై ఏ బంజారా, నా జానే కిస్ పే ఆయేగా.
హేమంతరావు గారు ఇప్పుడు మీరు హేమంత్ కుమార్ లాగా పాడతారు కదా, ఆ వాయిస్ అంటే అట్లాగే ఉంది అని కొందరు అంటే నీకు నచ్చిన నీకు నీకు చాలా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ నాతో అన్నారు. దాంట్లో ఒకరు ఉన్నారు మీకు కూడా తెలుసు, ఆయన ఎవరు? సంతోష్ ఆయన పేరు. సంతోష్ కుమార్. సంతోష్ కుమార్, విజయభాయ్. విజయభాయ్ అంటే వీళ్ళు స్టాంపింగ్ చేశారు హేమంత్ కుమార్ లాగా పాడతావు అని చెప్పి. అట్లాగే మీకు ఒక గ్రూప్ ఉంది, మీకు ఒక సమత గోపాల్ అనేది, అదేమో ప్రాంగణం అంటే అది అది మీరు పాడేటువంటి ప్లేస్. అది కాకుండా ఇంకొక గ్రూప్ ఉంది, అంత మీరు అంత సభ్యులు ఉన్నారు. ఒక గ్రూప్ ఉంది కదా, దాంట్లో అందరు మెంబర్లు ఉన్నారు, అందరు కలిసి పాటలు పాడతారు కదా. ఆ గ్రూప్ సింగలాంగ్ అని ఉంది కదా, సింగలాంగ్. దాంట్లో అందరు మెంబర్స్ ఉన్నారు, మీకు ఐడియా ఉందా? అన్ని కార్యక్రమాలు చేశారు. వెంకటచారి ఉన్నాడు, వెంకట్ ఉన్నాడు, వెంకటచారి పాష, చాంద్ పాష, సంతోష్ భాయ్, విజయ్ కుమార్, శివ కుమార్ కూడా ఉన్నాడు, శివకుమార్. ఇంతేగా. అయితే నేను ఒకటి విన్నా మీ గురించి, మీరు మేరే మెహబూబ సినిమా నుంచా? మేరే మెహబూబా? అది మేరే మెహబూబ్. దాంట్లో ఒక సాంగ్ మీకన్నా తర్వాత ఎవరు అట్లా పాడరు అని విన్నా. అది మరి అది మీరు పాడి వినిపిస్తే మరి మేము మాకు తెలుస్తుంది. మేరే మెహబూబ్ తుజే మేరీ మొహబ్బత్ కీ కసమ్ ఫిర్ ముజే నర్గిస్ ఆంఖోం కా సహారా దే దే మేరా ఖోయా హువా రంగీన్ నజారా దే దే మేరే మహబూబ్ తుజే భూల్ సక్తీ నహీ ఆంఖే వో సుహానా మంజర్ జబ్ తేరా హుస్న్ మేరే ఇష్క్ సే టకరాయా తా ఔర్ ఫిర్ రాహ్ మే బిఖరేతే హజారోన్ నగ్మే మై వో నజ్రియోన్ మే తుజే ప్యార్ కియా జాతా హై దిల్ కీ భూలే వహీ ఆంఖోం కా సహారా దే దే మేరా ఖోయా రంగీన్ నజారా దే దే మేరే మహబూబ్ తుజే. బాగుంది, థ్యాంక్ యూ. హనుమంతరావు గారు మీరు మంచి అంటే మీరు మంచి ఒక యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ప్రతి ఒక్కరు యంగ్ స్టేజ్లో ఉండే నుంచి వృద్ధాప్యానికి వస్తారనుకోండి, అప్పుడు ఎందుకంటే మీరు చూస్తే మంచి హీరో లాగుంటారు, దేవానందో లేదో మంచి హీరో లాగుంటారు. మరి అప్పుడు ఒక సింగర్ ఒక కళాకారుడికి ప్రతి ఒక్క కళాకారుడికి ఫ్యాన్స్ అనేది ఉంటారు, తప్పనిసరిగా ఫ్యాన్స్ ఉండని కళాకారుడు అయితే ఉండరు. మరి మీరు ఆ యంగ్ స్టేజ్ అప్పుడు మంచి హీరోగా ఉన్నప్పుడు మీకు ఎవరైనా అభిమానులు ఉన్నారా, అంటే పాట పైన అంటే మీ పాట నచ్చి అభిమానులు ఎవరు ఉన్నారా? రాజేందర్ కుమార్ అని, రాజేంద్ర కుమార్లా కనబడతారని అంటారు. అదే హీరో రాజేంద్ర కుమార్, సిల్వర్ జూబ్లీ హీరో. సిల్వర్ జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్. అదే, సో ఆ విధంగా మీరు కనిపిస్తారా అని అప్పుడు ఉండే కదా. కానీ మరి అప్పుడు అంటే మరి హీరో అన్నప్పుడు అభిమానులు ఉంటారు కదా, మరి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారా అట్లా, అంటే మీ దృష్టికి వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు? ఉన్నదా?
అంటే చెప్పే ఫ్యాన్స్ చెప్పను, చెప్పకూడని ఫ్యాన్స్ చెప్పే ఫ్యాన్స్ ఉన్నారా? పేర్లు చెప్పే ఫ్యాన్స్ ఉన్నారా? చెప్పకూడని ఫ్యాన్లు ఉన్నారా అంటున్నారు? లేదే, అంతా మన ఫ్రెండ్సే. కానీ ఒక కళాకారుడికి అభిమానులు ఉంటేనే ఆ కళాకారుడి, అంటే కళాకారులు ఉన్నటువంటి ఆ కళాత్మకత బయటకు వస్తుంది. లేదంటే ఫ్యాన్ లేకుంటే గాలెట రాదు, మనకు కూడా ఆ సింగర్స్కి అది వాయిస్ రాదు. అభిమానులు ఉండాల్సింది తప్పనిసరిగా. సరే, ఒక సింగర్గా, అంటే మీరు ఒక సింగర్గా జీవితంలో తృప్తి పడతారా? లేదు, మీరు వృత్తిపరంగా మీరు ఏదైతే చేశారో జాబ్ దాన్ని మీద తృప్తి పడతారా? అంటే ఈ రెండిట్లలో మీకు ఏది బాగా తృప్తినిస్తారు చెప్పండి. సాంగ్స్, సాంగ్స్ ఎట్లా, ఏ విధంగా తృప్తి పడతారు ఈ సాంగ్స్ అంటే? బట్ ఉద్యోగంలో కూడా మంచి 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 వర్క్స్ చేశారు, అందరు అప్రిషియేషన్లు తీసుకున్నారు, అవార్డులు తీసుకున్నారు, మరి దీంట్లో ఏం తీసుకున్నారు? దీంట్లో ఏం తీసుకోలేదు. అదే, దీంట్లో ఎందుకు తృప్తి ఉంది అంటున్నా? సాంగ్స్లో తృప్తి. అదే, ఏ ఏ విధంగా మీకు తృప్తినిస్తుంది సాంగ్ని? మాకు ఒక తమ్ముడు ఉన్నాడు వెంకటాచార్య, ఆయన ఆయన ఇచ్చిండు అవార్డు. నీకు మీకు సన్మానం కూడా జరిగిందిగా. సన్మానం కూడా జరిగింది. అంటే సమత గోపాల్ నిలయంలో సన్మానం జరిగింది. ఇది షష్ఠి పూర్తి లాగానా? ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు జరిగింది అది మీకు? అది కూడా జరిగినట్టుందిగా, షష్ఠి పూర్తి చేశారా? షష్ఠి పూర్తి ఏం కాలేదు, ఆ కార్యక్రమం కాలేదు. కానీ అక్కడ ఇప్పుడు సమతా గోపాల్ కళ్యాణ నిలయంలో అప్పుడు అవార్డు ఫంక్షన్ జరిగింది. అదే అదే. అంటే అది బర్త్డే సందర్భంగానే అయిందంటుంది కదా? లే, బర్త్డే సందర్భంగా మామూలుగానే అయింది. అట్లాగే ఇప్పుడు మీరు ఒక సింగర్గా, అంటే మీరు మీ జీవితంలో ఒక సింగర్గా మీకు తృప్తినిచ్చింది కదా సింగింగ్ అనేది. ఒకవేళ మీ భార్య కోసం పాడాలనుకుంటే ఏ పాట పాడతారు? భార్యకి అంత శ్రద్ధ లేదు పాటల మీద. ఆమెకు శ్రద్ధ కాదు, ఆమె కోసం పాడాలంటే మీరు ఏ పాట పాడతారు అంటున్నా? ఇప్పుడు మీ భార్య కోసం నేను ఒక పాట, మీ మనవర్, మీ మరదలే కదా, మేనే మరదలు కదా, మరి ఆమె కోసం ఏదైనా పాట పాడాలి అనుకుంటే మీరు ఏ పాట పాడతారు చెప్పండి. చాలా పాటలు ఉన్నాయి. ఎట్లా అంటే, అంటే భావ మరదల మీద చాలా ఉంటాయి. మీకు బాగా నచ్చి ఇదైతే మా భార్య కరెక్ట్ సూట్ అవుతుంది అన్న పాట ఏముంది, హిందీ అయినా తెలుగు అయినా? తెలుగే. చీకటాయే లోకం పాడరేగే నాలో శోకం. పాడండి. ఎను చీకటాయే లోకం చలరేగే నాలో శోకం విషమాయ మా ప్రేమ విధియే పగాయే పెను చీకటాయే లోకం చలరేగే నాలో శోకం విషమాయ మా ప్రేమ విధియే పగాయే ముగమైన చూపలేదే మనసింతలో పారనా ముగమైన చూపలేదే మనసింతలు మారనా నా ప్రాణ సఖివని తెలిసే అవకాశమే పోయేనా తొలినాటి కలతల వలన హృదయాలు బలి కావలెనా విషమాయ మా ప్రేమ విధి పగాయే. బాగుంది. మరి ఈ పాట అర్థం ఏమో మీరే చెప్పాలా? హనుమంతరావు, ఇప్పుడు మంచి మీ మర్దల కోసం ఒక పాట పాడమంటే మంచి పాట పాడారు, బాగుంది. అంటే
మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనం, మనసులో భావాలని వ్యక్తీకరించారు, చాలా బాగుంది. అట్లాగే నేను విన్నప్పుడు నేను విన్నాను అంటే మీరు సింగర్తో పాటు మంచి మిమిక్రీ కూడా చేస్తారని. మిమిక్రీ చేస్తారంట కదా మీరు, మన హనుమంతరావు డైలాగ్ కొడతారు కదా మంచిగా, ఒకసారి డైలాగ్ కొట్టండి మినిస్టర్ హనుమంతరావు. ఎందురాబాయ్ ఒకసారి ఆయన డైలాగ్ చెప్పండి. ఏం రాబోయ్, ప్లేన్లో పోతుంటే కూడా మళ్ళీ రారా అనేసి పిలిచినావు. అంతేనా? అంతే. సరే హనుమంతరావు గారు, ఇప్పుడు సరే మంచి, ఇప్పుడు మీకు బాగా నమ్మకస్తులు అట్లాగే మీకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి? అంటే మీకు ఆప్యాయతగా, మీకు దగ్గర, నా మనసుకు దగ్గర అన్నట్టుగా స్నేహితులు ఉంటారు కదా, ఆ స్నేహితులు ఎవరు? వెంకటచారి వెంకట్, ఇంకా సంతోష్ బాయ్, ఇంకా విజయ్ బాయ్, రాజ్ ప్రకాష్, వీళ్ళందరూ మీకే? అంటే ఎన్నాళ్ళ నుంచి పరిచయం, ఎట్లా పరిచయం? అది చెప్పలేను, డేట్ ఇన్. ఫ్రెండ్షిప్ అనేది సడన్గా అయిపోతుంది. ఫ్రెండ్షిప్ అవును. అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా, ఎంతకాలం నుంచి మీరు స్నేహితంగా ఉన్నారు? సంతోష్ బాయ్ అయితే 20 ఇయర్స్ నుంచి. మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు వెంకటాచారి వెంకట్ ఒక 5 ఏళ్ళ నుంచి పరిచయం. ఎందుకన్నా మనం సింగిల్ అంగ్ పెట్టే ఇప్పుడు దాదాపుకి ఎన్నేళ్ళు అయింది? 10 ఇయర్స్ అయిపోయింది. 10 ఇయర్స్ అయిపోయిందా? అయిపోలేదా? అయిపోయింది. ఇప్పుడు అప్పుడు అందరూ ఇంటి దగ్గరికి వచ్చి కూడా భజన చేసారు పై ఇంటి పైన. అదో 10-12 ఏళ్ళు మా పిల్లలే చిన్నారు, పిల్లలు అయిపోయినాయి, పిల్లలే 15 ఇయర్స్ 15 సార్లు అవుతుంది. మన పరిచయం 15 సార్లు, నువ్వు వాళ్ళదైతే 25 సార్లు అవుతుంటుంది. విజయ్ భయ్యలంతా 25 ఇయర్స్ అయి ఉంటుంది. నాతో పరిచయమే నాకు తెలిసి నాకు 15 ఇయర్స్, 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అన్నది. సో ఒకవేళ ఫ్రెండ్స్ కోసం పాడాలనుకుంటే మీరు ఏ పాట పాడతారు? ఇదే అప్నా దిల్ తో ఆవారా. అప్నా దిల్ తో ఆవారా జాని కిసే పే ఆయేగా, అప్నా దిల్ ఆవారా జాని కిసే పే ఆయేగా, జమానా దేఖా సారా ఏ సబ్ కా సహారా, ఏ దిల్ హీ హమారా హువా నా కిసీ కా, సఫర్ మే హై ఏ బంజారా జాని కిస్ పే ఆయేగా. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు అంటే మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మీ కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఏమిటి? అందరితో ప్రేమగా ఉండాలని అంతే. ఇంకా అందరితో ప్రేమగా ఉండాల, వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. అంటే మీ ఇప్పుడు మీ కొడుకులకే కానీ, మీ కొడుకే కానీ, మీ బిడ్డలకే కానీ, మీ అల్లుళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కే అనుకోండి, మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? అంటే నేను ఇది చెప్పాలనుకున్నా అనే అన్న ఏదైనా పదం ఉంది, ఏదైనా వర్డ్ ఉందా మీ దగ్గర? ప్రేమగా ఉండండి అని, ప్రేమగా ఉండండి అందరితోనే. అంటే